దేవాలయ ధర్మాదేశాఖ శ్రీ ఎర్ర వెంకటేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవములు 28/3/2021 నుండి 1/4/2021 వరకు 5 రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం జరిగినవి. ప్రతి బ్రహ్మోత్సవంలో మొదటి రోజు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించబడినది. ప్రతి కళ్యాణోత్సవానికి అసనపట్టి దేవాలయం నుండి స్వామివారు భీమవరం దేవస్థానం నుండి అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి వేదమూర్తులు నిర్ణయించిన నిర్ణయం ప్రకారం మొదటి రోజు కళ్యాణోత్సవం నిర్వహించి మరుసటి రోజు 4 రోజులు కుంకుమార్చనలు అర్చనలు అష్టోత్తరములు అభిషేకం నిర్వహించి జాతర చాలా బ్రహ్మాండంగా జరిగినది. బ్రహ్మోత్సవంలో భాగంగా మా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లు చేయబడినవి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తునికి చింత ప్రసాద వినియోగం మరియు వైష్ణవ భక్తులందరికీ అన్నదాన ప్రసాదం నిర్వహించబడినది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి రావాలని ప్రకటించి ఉన్న అంతకుముందే బ్రహ్మోత్సవం కూడా అందరూ మాస్క్ ధరించారు. మేము దేవాలయం నుంచి కూడా శానిటైజర్ స్ప్రే చేయించడం భక్తులకు శానిటైజర్ అందించడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించబడినది. మరి ఇంటి కార్యక్రమానికి బ్రహ్మోత్సవాలు సబ్ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి అసనపర్తి సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఇంటి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవం నిర్వహణ అన్నీ కూడా మన స్థానిక శాసనసభ్యులు ఆర రమేష్ గారి సూచన మేరకు వారు లేకుండా నాగరికాలలో ప్రజల సభ ఉన్నప్పుడు అది రోజు తెలుసుకొని ఇలా చేయడం వారి సూచనలను చేసినాము. మరియు స్థానిక తెలంగాణ మంత్రివారు ఇరవల దయాగరావు గారి సూచన మేరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించినాము. ప్రధానంగా మా దేవాలయ కమిటీ సదానందం గారు మరియు మా దేవాలయ కమిటీ సభ్యులందరూ ఉదయం 6 గంటలకు వస్తే రాత్రి 11 గంటలకు ఇక్కడనే ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించినారు. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఉందో అన్ని కార్యక్రమాలు నిర్వహించినారు. ఇంటి బ్రహ్మోత్సవాల్లో లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలకు ఈ బ్రహ్మోత్సవాలకు 51 ఆదాయాలు ఎక్కువ వచ్చింది. గత సంవత్సరం 8,54,36,000 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 9,06,642 రూపాయలు. గత సంవత్సరం పాటు ఈ సంవత్సరం ఒక 50,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఆదాయం ఎక్కువ వచ్చినందుకు తృప్తి కాకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవ అన్ని ఏర్పాట్లు చేయడంలో మాకు తృప్తినిచ్చింది. కావున దేవాలయ కమిటీ సభ్యులకు మరియు స్వచ్ఛంద సంస్థలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6 నుంచి ఫస్ట్ దాకా జాతర జరిగింది. 6 రమేష్ ఆధ్వర్యంలో ఆయన మేరకు సూచనలతోని మా కమిటీ ఐఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంతో మేము నడిపించినాం. ఇవాళ ఉండి ఇప్పినాం. ఇలా లెక్కింపు జరిగింది. 9 లక్షల పైచిలకు రావడం జరిగింది. మొత్తం ఆదాయం పాత ఉండే ఆదాయం 8 లక్షల పైచిలకు జరిగింది. మీడియా మిత్రులకు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కు మా కృతజ్ఞతలు చెబుతూ మా కమిటీ తరఫున అందరికీ సుస్వాగతం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.